మన ఆర్ఫనేజ్ పాపే కదా ఫాదర్ ఆర్ఫన్ అంట ఈ పాప దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది ఫాదర్ మనల్ని యూటిలైజ్ చేసుకుంటుంది సర్ ప్లీజ్ నేను ఒక ఆర్ఫని ఇలా ఆర్ఫన్ ఆర్ఫన్ అని వినడం అంత బాగుండదు సార్ టీచర్ మీరు ఇలా చెప్పొచ్చు ఈ అమ్మాయి ఇలా అప్పుడప్పుడు వెళ్ళిపోవటం వల్ల ఏదైనా జరిగితే నేను మాత్రమే కాదు మనందరం సమాధానం చెప్పుకోవాల్సిందేగా ఫాదర్ ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇవ్వండి తను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయదు నేను మాటిస్తున్నాను ప్రతిసారి ఆ అమ్మాయి చేసిన తప్పుల్ని మీరు వెనకేసుకురాబట్టే ఆ అమ్మాయి ఇప్పటికీ ఇక్కడ ఉంది తల్లిదండ్రుల కేరింగ్ ఎఫెక్షన్ ఏమీ తెలియకుండా పెరిగింది కదా ఫాదర్ దానికోసం అయినా కన్సిడర్ చేయాలి కదా ఫాదర్ అలా పెరిగి చాలా మంది పిల్లలు ఉన్నారు స్కూల్లో వాళ్ళెవరికి ఇలాంటి ప్రాబ్లం రాలేదే బాగుపడమని బయటికి పంపించడం ఈజీ అది కూడా ఈ ఏజ్ లో మన టీచర్సే కదా వాళ్ళకి మంచిదారి చూపించాల్సింది ఇట్స్ వర్త్ గివ్ ఇట్ ఎ ట్రై అంత నమ్మకం ఉంటే టీచర్ మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తాను ఒక ఛాలెంజ్ గా కాదు ఈ పాపకి టీచర్ అవడం వల్ల అది నా కర్తవ్యమే ఇక అమేయ రెస్పాన్సిబిలిటీ జెస్సీ కప్ చెప్తున్నాం కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో దిస్ ఇస్ హర్ లాస్ట్ ఛాన్స్ ఓకే ఫాదర్ థ్యాంక్ యూ టీచర్ ఎక్కడికి వెళ్తున్నారు ఈ రోజు కదా మన పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తున్న మాస్టర్ మైండ్స్ క్విజ్ ఫైనల్స్ ప్రేక్షకులుగా కూర్చుని క్లాప్స్ కొట్టే పిల్లలు కొంతమంది కావాలి అని చెప్పారు అందుకే అమ్మయ్య నువ్వు కూడా వెళ్ళు గో రా పద కేరళలో ఏ జిల్లాలో చాలా పొడుగున్న సముద్ర తీరం ఉంది ఆప్షన్ ఏ కన్నూర్ ఆప్షన్ బి అలపుర ఆప్షన్ సి కరికోడ్ ఆప్షన్ డి కాసర్కోడ్ ఆప్షన్ ఏ కన్నూర్ ఆప్షన్ ఏ కన్నూర్ రైట్ ఆన్సర్ ఓకే ఓకే అమల్ ఇప్పుడు ఆ పిల్లలు క్లాప్స్ కొట్టే షార్ట్ అవుట్ తీసుకో ఆ సెకండ్ రోలో మిడిల్లో కూర్చొని అమ్మాయిని లేపండి ఇక్కడ అమ్మా